నా పేరు ఆవుల నరసింహరావు. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచేటట్టుంది? టీఆర్ఎస్ గెలుస్తుంది. ఏ పార్టీ ఏముంది? ఎందుకు ఆల్రెడీ 2 సార్లు గెలిచింది, 4 సార్లు గెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం పైన పథకాలు చేసిన రైతుల్లో కరెంటు లేక రాత్రి పగలు బయకాడ వండి ₹2 కాయలు పెట్టి మా పక్క గ్రామాల్లో 10-20 మంది 25 సంవత్సరాల వయసున్న యువకులు చనిపోయారు. ₹2 కాయలు పెట్టి కరెంట్ లేక. అవును సార్, షార్ట్ కొట్టి వాళ్ళకి ఏమీ లేదు కూడా ఇచ్చింది ప్రభుత్వం, ఆదుకునేది లేదు. ఒక రైతు చనిపోతే 2 గుంటల భూమి ఉంటే తక్షణమే దినవారం లోపు 15 రోజుల లోపు ₹5 లక్షల ప్రభుత్వం డైరెక్ట్ చనిపోయిన భార్యకు అందజేస్తున్నది రైతు బీమా. అదే గత 60 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కాంగ్రెస్ ఓ పైరవ్ కార్డు చేస్తే ₹2-3 లక్షలు ఇస్తే ₹1.5 లక్షలు పైరవకానికి ₹1,00,000 రైతుకు ముట్టేది. అట్లేదు, డైరెక్ట్ అకౌంట్లో పడుతున్నాయి. చనిపోయిన ఆయన భార్యకే అధికారం ఉంటుంది. ఇంత మంచి బ్రహ్మాండంగా పథకాలు, మంచినీళ్ళు కృష్ణానదికి శ్రీశైలంకి. లక్ష్మారెడ్డి గారి పద్ధతి గారు పిలిస్తే పలుకుతాడు లక్ష్మారెడ్డి. ఏ చిన్న ప్రోగ్రామ్ ఉన్న అటెండ్ అవుతాడు. ఊళ్ళో బాలనార్ టూ ఇక్కడ డబల్ రోడ్లు వేసిండు. మా గ్రామంలో వీధి సీసీ రోడ్లు, పుష్కలంగా మంచినీళ్ళు వాటరు. మాకు లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ పార్టీలే 99 మెజార్టీతో గెలుస్తాడు.